Hello, this is Lakshmi Kamambati. Welcome to Vidya Bharati Champions. Manam ee roju trigonometry lo exercise 11.4 lo very important chapters, important problems cheptunanu. Ivi kachithanga 8 marks koche problems. Ee roju tho manam trigonometry complete chesedamu. Next video lo meeku trigonometry mottam chapter mottam oka video ga andivadaniki prayatnam chestanu. Vidya Bharati Champions channel ni mottamodatisari chusinatlayite tappakunda subscribe chesukondi endukante ee channel lo meeku prati lesson prati problem meeku detail ga notes ivvabadutundi alage exams lo papers model papers question papers with answers kuda meeku ivvabadtayi kanaka subscribe chesukondi inka manam video lo kanaka vellipoyinatlayite chudandi prove that sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equal to 7 plus tan square a plus cot square a. Ippudu manam em consider cheyali, consider LHS. LHS ante enti chudandi, sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square that equal to em avutundi idi ni a plus b whole square formula undi ee rendu deniki daniki విడగొట్టుకుంటాం సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కోసికెన్ స్క్వేర్ ఏ ప్లస్ టూ సైన్ ఏ కోసికెంట్ ఏ. ఇక్కడ వరకు సైన్ ఏ ప్లస్ కోసికెంట్ ఏ హోల్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏం చేయాలి? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ఏ స్క్వేర్ బి అంటే సీకెంట్ స్క్వేర్ ప్లస్ టూ కాస్ ఏ సీకెంట్ ఏ దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ cosecant square a plus secant square a plus 2 into 1. ఎందుకు sin a cosec a రెండు 1 అవుతాయి, అలాగే 2 ఇంటూ కాస్ ఏ సీకెంట్ ఏ కూడా 1 అవుతాయి, అంటే 2 ప్లస్ 2 అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1, ఇక్కడ 2 ఇంటూ 1 2 ఇంటూ 1 అంటే 1 2 2 మొత్తం ఎన్ని వస్తాయి? 5 వచ్చాయి. 5 వచ్చాయి. ఇదిగో చూడండి, కింద సిన్స్ అండ్ ప్రాబ్లం ఫార్ములా వేసాం. ప్రతి స్టెప్కి మనం ఫార్ములా వేయాలి. సైన్ ఏ ఈక్వల్ టు 1 బై కోసెకండ్ ఏ, కాస్ ఏ ఈక్వల్ టు 1 బై సీకెంట్ ఏ. ఇప్పుడు ఏమైంది? 5 ప్లస్ కోసెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనకి ఇక్కడ కోసెకండ్లు సీకెంట్లు వచ్చాయి. ఇప్పుడు మనకి ఆన్సర్లో ఏమడిగారు మనల్ని? మనం మళ్ళీ ఆన్సర్లోకి వెళ్ళాలి, ఎందుకంటే మనం ఆన్సర్ ఓరియంటెడ్గా వెళ్తున్నామా లేదా మన దారి అట్లా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఏమడిగారు? టాన్లు కాట్లు అడిగారు. అంటే వెంటనే మనం ఇప్పుడు కొసికెంట్లు సీకెంట్లోకి ఏం చేయాలి? కాట్లు టాన్లోకి ఫార్ములా. అంటే 5 ప్లస్ కొసికెన్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ద్వారా. అవునా? ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ద్వారా మనకు వస్తుంది 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1. 5 ప్లస్ 1 ప్లస్ 1 5 ప్లస్ 1 6 6 ప్లస్ 1 7 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అనేది వచ్చింది. ఇప్పుడు దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి, ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి దెన్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. ఇప్పుడు సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి అన్నారు, అంటే ఇప్పుడు ఇది మనం రాసుకోవాలి. తర్వాత మనకి సీకెంట్ థీటా టాన్ థీటాలో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. ఇప్పుడు మనకి ఏమిచ్చారు? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో పి అని ఇచ్చేశారు. అంటే పి ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1, సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 బై పి. ఓకే, ఇప్పుడు అక్కడ పి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అనే వాల్యూ ఇస్తే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 బై పి. నెక్స్ట్ సింపుల్ ట్రిక్గా బిట్స్లో అలాంటి వాటిలో ఇచ్చినప్పుడు ప్లస్ని మైనస్ చేసినట్లయితే వెంటనే రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో అయితే క్వశ్చన్ పేపరే రాదు. నెక్స్ట్ చూడండి, ఇది ఆల్రెడీ మొన్న ఏప్రిల్ 2022 ఎగ్జామ్లో ఇచ్చిన పేపర్, ఇచ్చిన ప్రాబ్లం. ఇఫ్ కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, దెన్ ప్రూవ్ దట్ కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/k² + 1 అనేది ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ దాకా మనం ఇందాక పై ప్రాబ్లంలో చేసినట్టే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా చేసినట్టే చేస్తాము. చూడండి, కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, ఇది వాళ్ళు ఇచ్చింది. వీ నో దట్ కొసికన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది, కనుక ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, ఈ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేసాము. కే ఇంటూ కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1, దట్ ఈక్వల్ టు కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు ఈ కే ఇటు వచ్చేస్తే 1/k. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 1 ఏమో కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, అండ్ ఈక్వేషన్ 2 వచ్చేసి మనకి కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k. ఇప్పుడు నౌ ఈక్వేషన్ 1 + 2 అంటే ఏమొస్తుంది? కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k. ఈ కాట్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి, 2 కొసికన్ థీటా ఈక్వల్ టు కే ప్లస్ వన్ బై కే. 2 కొసికన్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1. ఎల్సిఎం తీసుకుంటే కే కే ఇంటూ కే కే స్క్వేర్ ప్లస్ కే కేలో 1 × 1 కే స్క్వేర్ ప్లస్ 1/k. ఇప్పుడు మనం కొసికన్ థీటా ఈక్వల్ టు ఈ 2ని ఇటు తీసుకొచ్చేస్తాము, అంటే కొసికన్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1/2k. ఆ కొసికన్ థీటా అంటే మనకి ఇక్కడ ఫార్ములాలో మనకి వాళ్ళు ఏం చూపించమన్నారు, ముందు మన ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. కాస్ థీటా అడిగారు, కాస్ థీటా అడిగినప్పుడు అంటే మనకి ఇది కొసిక్ కాటల్లో ఉన్నాయి, కాస్ అడిగారంటే మన సైను కాసుల్లోకి ప్రాబ్లం వస్తుంది అనుకోవచ్చు. ఓకే సరే చూద్దాం. ఇప్పుడు ఏమైంది, 1/sin θ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1/2k, ఇది ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ 1 - ఈక్వేషన్ 2 అంటే ఏమొస్తుంది? కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k. ప్లస్ అన్నీ మైనస్లు అయిపోతాయి, కింద సింబల్స్ అన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి కదా. ప్లస్కి మైనస్, మైనస్ కింద ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఇప్పుడు కొసికన్ థీటా క్యాన్సిల్ అయిపోయి 2 cot θ ఈక్వల్ టు కే మైనస్ 1/k, దట్ ఈక్వల్ టు 2 cot θ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/k, కాట్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/2k. కాట్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా బై సైన్ థీటా, దట్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/2k. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 4/3 అనేది కనుక చేసినట్టయితే, కాస్ థీటా బై సైన్ థీటా బై 1/sin θ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/2k బై కే స్క్వేర్ ప్లస్ 1/2k. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయి సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి, కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/k² + 1. హ్యాన్స్ ప్రూవ్డ్, వాళ్ళు అడిగింది మనం చూపించగలిగాము. ఓకేనా? ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్ని మీరు చేసినట్లయితే 8 కి 8 మార్క్స్ ఈ విధంగా చేసినట్లయితే మీకు వస్తాయి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.